హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో జీబ్రా కేక్ అండి. ఇది చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. నేను కట్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలా చేయడం వల్ల మీకు ఇది ఈజీగా అర్థమైపోయి మీరు ఇంట్లో కూడా దీనిని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్ తీసుకోండి. ఇందులో మనం బ్రూ ఉంటుంది కదండి, కాఫీ పౌడర్, ఈ బ్రూ కాఫీ పౌడర్ని నేను 5 రూపీస్ కాఫీ పౌడర్ అయితే సరిపోతుందండి ఇది తీసుకుంటున్నాను. బ్రూ కాకుండా వేరే కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు అండి. ఈ బ్రూ కాఫీ పౌడర్ని నేను మొత్తం ఇందులో వేసుకుంటున్నానండి. మనం ఇందులో కొన్ని వాటర్ కలపాల్సి ఉంటుందండి. ఆ వాటర్ని మనం కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. అంటే మనకు సరిపడా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కాఫీ పౌడర్ అంతా కరిగే విధంగా ఇలా స్పూన్తో కలుపుకోవాలండి. ఇలా కాఫీ పౌడర్ అంతా కరిగిన తర్వాత దీనిని పక్కన పెట్టుకోండి. తర్వాత 1/2 కప్పు చక్కెర తీసుకోండి. ఒకవేళ మీరు చక్కెర ఎక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్ వరకు కూడా తీసుకోవచ్చు. ఇలా ఈ చక్కెరని మిక్సీ బౌల్లో వేసుకొని ఇట్లా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని ఈ చక్కెర పౌడర్ అంతా ఇందులో వేసుకోవాలండి. వేసుకొని దీనిలో 1/2 కప్పు రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి. మనకు 1/2 కప్ అయితే సరిపోతుంది రిఫైన్డ్ ఆయిల్. ఇప్పుడు ఈ చక్కెర పౌడర్ ఈ ఆయిల్లో కరిగేంత వరకు విస్కర్తో కానీ లేదా స్పూన్తో కానీ ఇలా కలుపుకొని ఇందులో ఒక స్టెయినర్ పెట్టుకొని ఇందులో 1 కప్పు మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకొని మొత్తం దీనినంతా ఇలా జల్లించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా జల్లించుకున్న మిశ్రమాన్నంతా ఇప్పుడు మనం విస్కర్తో కానీ లేదా స్పూన్తో కానీ మొత్తం ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలండి. మనకు కాచి చల్లార్చిన పాలను తీసుకుంటూ కలుపుకోవాల్సి ఉంటుంది. ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే మీరు ఇక్కడ ఏలకుల పౌడర్ అయినా యూజ్ చేయొచ్చండి. ఇది ఫ్లేవర్ కోసం మాత్రమే. మనకు కేక్ ఫ్లేవర్ రావడానికి మనం వెనిలా ఎసెన్స్ అనేది ఇక్కడ వాడుతున్నాము. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలను 1/2 కప్ వరకు పడతాయండి. మనం ఇలా కొన్ని కొన్ని వేసుకుంటేనే బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దండి. ఇలా కొంచెం కొంచెం పాలను వేసుకుంటూ మనం ఇక్కడ క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు మనం ఇలా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి, ఇలా వచ్చేసింది కదా. వచ్చిన తర్వాత మనం ఈ బ్యాటర్ని సపరేట్గా 2 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సమానంగా తీసుకోవాలండి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక దాంట్లో ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాఫీ ఉంది కదండి, కాఫీని ఇందులో వేసేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. తర్వాత ఇలా కేక్ ట్రే తీసుకోండి. తీసుకొని బటర్ పేపర్ ఉంటుంది కదండి, ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కింద మొత్తం అడుగంతా ఆయిల్ డస్టింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసుకొని మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి ఇదే. ఇప్పుడు ఫస్ట్ వైట్ కలర్ కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. తర్వాత ప్రతిదీ 2-2 వేసుకోవాలండి. 2-2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కాఫీ బ్యాటర్ని వేసుకోవాలండి. ఇలాగే కాఫీ 2 స్పూన్స్, వైట్ కలర్ బ్యాటర్ 2 స్పూన్స్ ఇలా వేసుకుంటూ వెళ్ళాలండి. మిడిల్లో మెల్లిగా వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కొంచెం చాలా టైం పడుతుందండి, మనం మెల్లిగా చేసుకోవాలి ఈ ప్రాసెస్ని. ఫ్రెండ్స్, నేను బటర్ పేపర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అది కూడా ఎలా చేశాను అనేది మీ వీడియో తీసానండి. అది కూడా మీకు నేను త్వరలోనే సెండ్ చేస్తాను. ఈ కేక్కి నేను అదే పేపర్ వాడుతున్నానండి, నాకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి, ఇలా వైట్ కలర్ బ్యాటర్, కాఫీ పౌడర్ కలిపిన బ్యాటర్ ఇలా
రెండింటిని వేసుకుంటూ మనం మెల్లిగా ఈ ప్రాసెస్ని చేసుకోవాలండి. ఇక్కడ అస్సలు తొందరపడకూడదు, స్లోగా చేసుకోవాలి. ఇలా స్లోగా చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా కొంచెం కొంచెం స్ప్రెడ్ అవుతుంటే మనం వేసుకోవాలండి. చూడండి ఎలా స్ప్రెడ్ అవుతుందో, ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటేనే మనం మెల్లిగా మిడిల్లో వేసుకోవాలన్నమాట. కాఫీ బ్యాటర్ అనేది ఇట్లా కొంచెం స్ప్రెడ్ అయిన తర్వాత మళ్ళీ వైట్ కలర్ బ్యాటర్ వేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం దీనిని నిదానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా కాఫీ బ్యాటర్ వేసుకుంటూ ఇలా నిదానంగా స్ప్రెడ్ అయిన తర్వాత మళ్ళీ కాఫీ బ్యాటర్ వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు స్లోగా అయిపోయి మనకు ఫ్లవర్ టైప్గా జీబ్రా కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీ కదండి. కేక్ చూస్తే చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ ఈ ప్రాసెస్ చూస్తే ఎంత ఈజీయో. వంటలు రాని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందులో ఏముందండి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఒక ఈ ప్రాసెస్ మాత్రమే కొంచెం స్లోగా చేసుకోవాలి, మిగిలిన ప్రాసెస్ అంతా ఫాస్ట్ అండ్ ఈజీ కదా. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా అయిపోయింది. మిడిల్లో కాఫీ బ్యాటర్ వేసుకుంటే మనకు కంప్లీట్గా అయిపోతుంది. తర్వాత ఒక్కసారి ఇలా ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మెల్లిగా చేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ కలిసిపోతాయి కదా. ఇలా మెల్లిగా ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఒక టూత్పిక్ తీసుకొని దానిని ఇలా ఫ్లవర్ మోడల్లో వచ్చే టైప్గా మనం ఇలా లైన్స్ గీసుకోవాలండి. ఇలా గీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గడసరి బౌల్ పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని దీనిని అంతా కాసేపు వేడి చేసుకోండి. ఇది వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ని ఇందులో పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి, అంటే చిన్నగా పెట్టుకోవాలి. మంటను చిన్నగా పెట్టుకోవడం వల్ల మనకు మంచిగా ఇది ఉడికిపోయి ఉబ్బిపోతుంది అన్నమాట, టేస్టీగా వస్తుంది. ఇప్పుడు చిన్నగా పెట్టుకొని 20 మినిట్స్ లేదా 45 మినిట్స్ పడుతుందండి. 20 మినిట్స్ to 45 మినిట్స్ అయితే పడుతుంది. మనం కేక్ ఎంత చేసుకుంటున్నామో దాన్ని బట్టి, నాకైతే 45 మినిట్స్ పట్టింది ఫ్రెండ్స్. చూడండి స్పూన్ పెడితే మనకి ఎక్కడ అంటుకోలేదు కాబట్టి మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని మొత్తం చల్లారనివ్వాలండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఇది మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోవాలండి. మొత్తం చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇలా ఇప్పుడు మనం ముందుగా బటర్ పేపర్ పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది. మీ దగ్గర ఒకవేళ స్టాండు లేకపోతే మీరు చిన్న గిన్నెనైనా ఇట్లా బ్యాక్ సైడ్ పెట్టేసుకొని కూడా కేక్ చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ మీకు బటర్ పేపర్ కూడా అవైలబుల్ లేకపోతే కొంచెం ఆయిల్ రాసుకొని మైదా పిండితో డస్ట్ చేసుకోండి. ఈజీ కదా, చూడండి ఈజీగా వచ్చేసింది. ఎంత స్పాంజీగా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని నేను మీకు కట్ చేసి చూపిస్తున్నాను. మళ్ళీ ఈ కేక్ అయితే చూస్తేనే తినేయాలనిపిస్తుంది, టేస్ట్ కూడా అదిరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు దీనిని ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ అమూల్యమైన సందేశాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీరు మీ ఇంట్లో ఇది ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్, అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.